హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఎక్కడికంటే మనకి అలాగన్నా ఈ రూట్ తెలిసింది కాబట్టి నేను మ్యాప్ పాయింటింగ్ పెట్టలేదు. డైరెక్ట్ ఇప్పుడు నేను మా ఊరు టు బల్లిపాడు తణుకు వెళ్తానన్నమాట. ఓకేనా? తణుకు దేనికంటే ఒక మొబైల్ రిపేర్ ఇచ్చింది, మొబైల్ రిపేర్ చేయడానికి వెళ్తానమాట. అట్లాగే ఇంకా చూద్దాం ప్లేసెస్ ఏమన్నానేమో. ఓకేనా? ప్లీజ్ టు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ పక్కన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంక లేటెస్ట్ వీడియోస్ ఏమో చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకేంటి ఫ్రెండ్స్, మనం ఇంకా నెక్స్ట్ రైడింగ్ ప్లాన్ చేద్దాం. ఇప్పుడు గట్టిగా ప్లాన్ చేద్దాం రైడ్. ఓకేనా? ఇప్పుడే ప్రాపర్ అవుతున్నాం కదా, ఇంకా ప్రాపర్ అవుతుంది. ఇంకా పెద్ద పెద్ద రైడ్ ఇంకా చాలా చేద్దాం. నాకు రైడింగ్ అంటే చాలా ఇష్టం. ఓకేనా? మీరు సబ్స్క్రైబ్ చేయడం మాట మర్చిపోకండి. ఇక్కడ చిన్న పిల్లలు ఆడుకుంటున్నారు అన్నమాట రోడ్డు మీద. ఏం చేస్తాం, అలా ఆడుకునే రోడ్లు ఏంటి మన? అంటే టూ లేన్ రోడ్ మీద మనం తణుకు వెళ్తున్నాం. తణుకులో ఉన్నది చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. కలితే కలుద్దాం. లేకపోతే మనం డైరెక్ట్ మొబైల్ షాప్కి వెళ్ళి మొబైల్ రిపేర్ ఏం చేసుకుని నెక్స్ట్ ఉన్న రెస్టారెంట్కి వెళ్దాం. అలా తిరిగేసి వద్దాం. ఓకేనా? అంటే అంతగా తణుకులో పెద్ద ప్లేసెస్ ఏం లేవు, చూద్దాం మంచి ప్లేసెస్ ఏమి ఉన్నాయో చూద్దాం. ఇక్కడ కోవిడ్ వ్యాన్ ఏదో అంబులెన్స్ ఉంది. ఇక్కడ ఏమైనా కోవిడ్ యాక్సిన్ వెళ్తున్నారేమో, ఏమో కనుక్కోవాలి. మనకి అంత ఇంపార్టెంట్ కదా, మనం అనేది వెళ్దాం అన్నమాట. మా ఊరు పక్కన ఒక 3 కిలోమీటర్స్ అన్నమాట. ఇక్కడ మా ఊరి నుండి తణుకు వచ్చేసి ఒక 15 కిలోమీటర్లు. రోడ్డు మట్టుకి చాలా బాగుంటుంది. రోడ్డు మట్టుకి చాలా అంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ కూడా ఏంటంటే తణుకు వెళ్ళడానికి మాకు 4 రూట్లు ఉన్నాయన్నమాట. 4 రూట్లో బెస్ట్ రూట్ అంటే ఇది ఒకటి. జస్ట్ ఒక 100 మీటర్స్ మట్టుకి రోడ్డు బాగోదు, గుంట గుంటలు కింద ఉంటుంది. తర్వాత మట్టుకి నెక్స్ట్గా సూపర్ ఉంటుంది చూడండి. దీంట్లో నా బైక్ ఏంటనేది మిక్సీ పెడతా కంపల్సరీ చూద్దాం. చీపెడతా కంపల్సరీ, ఫిక్స్ కూడా దిగుతాం మట్టి దారిలో. ఫిక్స్ బైక్ కూడా చీపెడతాను. ఈ రోడ్డు మట్టుకి నెంబర్ 1 ఉంటుంది అయ్యా. గుంట గుంటలు చచ్చిపోతాము. ఇక్కడ నేను మట్టుకి చూడండి, సూపర్ ఉంటుంది రోడ్డు. అలా తిరిగే చూసుకోం అవసరం లేదు, ఎందుకంటే నేను ఎన్నోసార్లు వచ్చాను ఈ రోడ్డు నుండి. అందుకే మ్యాప్ పాయింటింగ్ పెట్టలేదు అన్నమాట. చూద్దాం రోడ్డు ఎలా ఉంటుంది, చీపెడతాను చూడండి. వీడియో మొత్తం చూపెడతాను, బండి కూడా చూపిస్తాను. నాకు ఇష్టమైన బండి, ఐ హేట్ లవ్. నాకు ఒక లవ్ ఫెయిలియర్ అయిందన్నమాట, దానికోసం అనేది ఆ స్టిక్కరింగ్ చేయించాను. బండి కొని ఒక 2 ఇయర్స్ అవుతుంది, మిచ్చలు వేడిగా వాడేసాను బండి. కానీ నాకు ఇష్టమైన బండి కదా, అమ్ముకోవాలనిపించలే. నెక్స్ట్ ఇంకో బండి తీద్దాం, నాకు ఇష్టమైన బండి. అది ఏంటనేది సర్ప్రైజ్ తీస్తా, కంపల్సరీ తీస్తా. అప్పదాకా ఈ బండి మీద రైడ్ చేస్తూ ఉంటాను. ఇక్కడ చిన్న ట్రిక్ చేద్దాం అనుకున్నాం కానీ కుదరలా. ఇంకెందుకు లేని ఆఫీస్ యూమెట్కి సూపర్ ఉంది కదా ఫ్రెండ్స్. లెఫ్ట్ రైట్ అనేది కూడా మొత్తం అన్నీ పడాలి కదా, చాలా అంటే చాలా బాగుంది. మా సైడ్ ఇటు సైడ్ మొత్తం పొలాలన్నీ మునిగిపోయింది మన వర్షం దెబ్బకి. ఆడవాళ్ళు ఊడిపోయి వస్తున్నారు అన్నమాట, వెళ్తున్నారు ఇంటికి. ఎదర ఒక బిల్డింగ్ కనబడుతుంది కదా, ఈ పొలాల ఏరియాలో అదొక గెస్ట్ హౌస్ అన్నమాట. ఒక ఎమ్మెల్యేది అప్పుడు రేగం, అప్పుడు ఉన్నా లేదో తెలుసు కానీ అక్కడ గెస్ట్ హౌస్ అన్నమాట ఉంది. చాలా అంటే చాలా బాగుంటుంది, పక్కన చెరువు ఉంటుంది.
నేను మీకు అది వీడియో నెక్స్ట్ వీడియోలో చూపెడతాను. మనం తణుకు దగ్గర దాపుల్లోకి వచ్చామట. ఇక్కడ నుండి తణుకు ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది. రోడ్డు మటుకు చాలా బాగుంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక దేవత గుడి ఉంటుంది. సూపర్ తిరుగుతుంది జాతర మటుకు. సూపర్ తిరుగుతుంది. నేను త్వరలో అనుకుంటా మీకు ఎప్పుడో ఒకసారి మళ్ళీ వీడియో తీసి పెడతాను, లేదు కనుక్కుంటాను, అంతగా ఐడియా లేదు. ఎంట్రన్స్ అవుతున్నాం. ఫ్లైఓవర్కి సెంటర్కి వెళ్ళాలన్నమాట. అదే టౌన్లోకి వెళ్ళాలంటే ఫ్లైఓవర్ ఎక్కాలి రైట్ సైడ్లో. అంటే లెఫ్ట్ సైడ్ కిందకి వెళ్తే బస్ స్టాండ్కి వెళ్తుంది. అటే రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది అన్నమాట. అది బస్ స్టాండ్ అటే అలాగే వెళ్ళి అలా వస్తాయన్నమాట. మనం ఫ్లైఓవర్కి టౌన్కి వెళ్తామన్నమాట. టౌన్లో మట్టుకి అంటే చాలా రెస్టారెంట్ అంటే చాలా అంటే చాలా బాగుంటాయి. ఏమన్నా ఒక రెస్టారెంట్ కింద వీలు ఉంటాయి వెళ్దాం. లేకపోతే ముందుగైతే మనం మొబైల్ షాప్ అన్నాం కదా, మొబైల్ షాప్కి వెళ్దాం. మొబైల్ షాప్ ఎక్కడంటే మీకు చిన్నగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే వైనట్ ఉంటుంది అన్నమాట. వైనట్ పక్కన వైనట్ ఆపోజిట్టే నా మొబైల్ షాపు. నెంబర్ 1గా రిపేర్ చేస్తాడు అన్న. చాలా అంటే చాలా బాగా చేస్తాడు. నేను ఇస్తున్న వారంటీ మీకు. తణుకులో మటుది వైనట్ ఉంటుంది టౌన్లో, దానికి ఆపోజిట్ మొబైల్ షాప్ అన్నమాట. చూపెడతాను చూడండి. ఇది మా ఫ్రెండ్ డ్రైవ్ చేస్తున్నాడు. నేను ఇక్కడ డ్రైవింగ్ నేను తీసుకుంటాను. ఇప్పుడు దాకా నేను డ్రైవ్ చేయలా, ఇప్పుడు నేను చేస్తాను. వీడియో చూడండి, కిరాక్గా ఉంటుంది. మా ఫ్రెండ్కి నేను డ్రైవ్ చేస్తానంటే చాలా అంటే చాలా భయం. ఈ ఫ్లైఓవర్ కింద నుండి నేను తీసుకుంటాను. అప్పుడు దాకా నేను ఎక్కడ ఎలా నడిపింది అనేది మీకు అర్థమవుతుంది. ఇది మటుకు నేనైతే డ్రైవ్ చేయలా, మా ఫ్రెండే చేశాడు. ఇక్కడ బండి ఎక్స్చేంజ్ చేసుకుంటామట. అది మా ఫ్రెండ్ వీడియో తీరా అంటే ఏం చేశాడంటే కిందకి పెట్టేశాడు అనమాట. నాకు ఫుల్ ఇరిటేషన్ వచ్చింది. ఇక్కడ నాకు ఇంకేం చేయాలో అర్థం కాల. అప్పుడు నేను మళ్ళీ ఫిక్స్ చేసుకుని మొబైల్ కెమెరా వీడియో నేనే తీసుకున్నాం అన్నమాట. అప్పటికి పట్టుకోరంటాడికి ఓ భయం వేస్తుంది అంటే. నేను డ్రైవ్ అయితే చాలా వర్స్ట్గా చేస్తానమాట. అంటే మంచి ర్యాష్గా నడుపుతాను బండి. దానికోసం వాడికి భయం వేసి వీడి తినని. ఓకేనా? ఇక్కడ సడన్గా ఏమవుతుంది అంటే చూడండి, మీకు వింతగా ఒక ఆటో డ్రైవర్ డైరెక్ట్ వచ్చేసాడు. ఇక నేను ఏం చేయను, అలా సైడ్ చేసుకుని వచ్చానమాట. మా వాడికి ఇంకా కాల్స్ ఇది ఆడలేదు. ఇక్కడికి భయం వేసి కేకలం. చెప్పాను కదా మన మొబైల్ షాప్కి, మన మొబైల్ షాప్ దగ్గరలోనే ఉంది. చూపెడతా తణుకు మట్టి నెంబర్ 1 డీజేడీలో సాయి తీసుకురా. ఇక్కడే ప్రాపర్ ఇక్కడేమాట. తను కూడా ఒకసారి మీట్ అవుదాం, తన వీడియో కూడా చేద్దాం ఒకసారి. తన దగ్గర కూడా వెళ్దాం, వెళ్ళాలి కంపల్సరీ. ఎందుకంటే మన ఛానల్కి వెళ్ళాలంటే పెద్ద పెద్ద వీడియోలు, పెద్ద పెద్ద ఫ్యాన్స్ ఉంటే వీడియో ప్రాపర్ అవుతుంది కదా. అవి చెప్పాను కదా వైనట్ ఆపోజిట్లో ఉంది. నేను మొబైల్ షాప్ ఇచ్చేసి మొబైల్ షాప్లోకి వెళ్ళి మొబైల్ ఇచ్చేసి వచ్చానమాట. ఇక్కడ వైనట్ కూడా చూపెడతా. అది బ్యాక్ సైడ్ వైనట్, వైనట్ ఆపోజిట్లో మొబైల్ షాప్ అనమాట. ఓకేనా? ఇక్కడ మళ్ళీ మనం చెప్పాను కదా రెస్టారెంట్కి వీళ్ళు ఉంటే వెళ్దాం అర్థలేదండి. ఇక్కడ మళ్ళీ వెళ్దామని మా ఫ్రెండ్స్ అడుగుతున్నారు. ఇప్పుడు ఏ రెస్టారెంట్కి వెళ్ళాలని ఆలోచిస్తున్నాను అన్నమాట. మనకి ఇప్పుడు ఈ టైంలో ఏ రెస్టారెంట్ బాగుంటుంది అంటే కొన్ని రెస్టారెంట్ క్లోజ్లో ఉన్నాయి. అది ఫుడ్ అదే ఒక భోజన పార్సల్ తీసుకెళ్తున్నాడు అనమాట. స్కిడ్ అయ్యి ఒక పడిపోయి ఉంటాడో లేకపోతే సంథింగ్ ఏదో జరిగింది భోజనం మాటికి కింద అడిపోయింది అనమాట. ఏ పొట్టలో ఏ కర్రీస్ అన్నీ కూడా కింద అడిపోయినాయి. తీసుకుంటున్నాడు అనమాట.
ఇది ఒక నరేంద్ర సెంటర్ అన్నమాట. నరేంద్ర సెంటర్ లాగే ఒకవేళ ఎవరైనా మెడికల్ షాప్కి వెళ్ళామట, మా తాతయ్యకి మెడికల్ అయిపోతే మెడికల్ తీసుకోవడం, మెడికల్ షాప్కి వెళ్ళాను. మెడికల్ షాప్ కానివ్వండి, స్ట్రైట్కి వెళ్ళిపోవాలి. ఇటు సైడ్ వెళ్తే మళ్ళీ కప్లింగ్ సెంటర్ అని ఉంటుంది ఏరియా, అటు వెళ్తుంది అనమాట. ఏది చూడండి, అటు వచ్చేస్తున్నాడు ఆపోజిట్ రోడ్లో. ఏం చేద్దాం, అలా వస్తున్నారు. ఇక్కడ నుండి అలా మన రెస్టారెంట్కి వెళ్ళిదాకా రోడ్ అనేది ఖాళీగా ఉండదు, అసలు ఖాళీ అంటే కాల్ ఉండదు. లెఫ్ట్ సైడ్లో మనకి లెఫ్ట్ సైడ్లోనే కోర్టు, పోలీస్ స్టేషన్ అన్నీ ఉంటాయన్నమాట. మన రెస్టారెంట్కి దగ్గర దాకలో రెస్టారెంట్ పేరేంటి చెప్పలేదు, మీకు చూపెడతా. చాలా అంటే చాలా దగ్గరగా ఉన్నాం ఫ్రెండ్స్. రెస్టారెంట్ పైన ఒక రిలయన్స్ షాప్, రిలయన్స్ తెలుసు కదా షాపింగ్, రిలయన్స్ కింద ఉంటుంది చిన్న రెస్టారెంట్. రెస్టారెంట్ రెస్టారెంట్ సెలబ్రేషన్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను వెళ్ళిన ఫస్ట్ టైం ఎవరు తీసుకెళ్ళారంటే మా గర్ల్ ఫ్రెండ్ తీసుకెళ్ళింది. నేను అప్పటి నుండి నాకు అలవాటు అనమాట చిన్న చిన్న రెస్టారెంట్లకి వెళ్తాను. అంతే కానీ పెద్ద పెద్ద రెస్టారెంట్లకి ఎప్పుడు వెళ్ళదు. నెక్స్ట్ వండి కొద్ది వెళ్దాం ఉండమ్మాట, అందుకే అంతగా తెలియదు కదా రెస్టారెంట్. ఇప్పుడు అలవాటు పడుతున్నాం, వెళ్దాం. ఇంక చాలా రెస్టారెంట్లు తిరగాలి, చాలా రైడ్లు చేయాలి, బోల్డ్ అన్ని చేయాలి. అది మర్చిపోయి మీకు ఒక విషయం చెప్పడం, ఆ రెస్టారెంట్ల నుండి వచ్చేస్తున్నాం డైరెక్ట్గా మాస్క్ పెట్టుకోలేదు. ఎవరు లెఫ్ట్ సైడ్లో ఆగి ఒకసారి మాస్క్ పెట్టుకుని రైడ్ చేయడం. ఒకవేళ పొరపాట్లు ఎవరో పోలీస్ ఇచ్చారనుకో, ఇంకా మాస్క్ లేకపోతే ఫైన్ వేస్తారు కదా. అయితే లెఫ్ట్ సైడ్లో ఒకసారి ఆగి మాస్క్ పెట్టుకుని మిమ్మల్ని రైడ్ చేద్దాం అనమాట. మాస్క్ పెట్టుకుని సరే బయలుదేరదాం. ఇది నరేంద్ర సెంటర్ అనమాట. మీకు ఏమైనా చాలా అంటే చాలా వస్తువులు ఎక్కడ దొరుకుతాయి మీకు అగనా. అండ్ మళ్ళీ రిటర్న్ మనం మొబైల్ తీసుకుని మనకి రిటర్న్ వెళ్ళిపోద్దామాట. అండ్ మొబైల్ షాప్ దగ్గరలోకి వచ్చేసాం, రెస్టారెంట్లో ఫుడ్ తినేసాం. ఏం తిన్నామంటే మేము ఒక చిన్న బర్గర్ తినమాట, ఎందుకంటే మళ్ళీ మన ఇంటికి వెళ్ళి బోన్స్ చేయాలి కదా. అందుకే స్మాల్గా బర్గర్ కూల్ డ్రింక్ తీసుకుని మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుందన్నమాట. రిటర్న్ వచ్చేసి రిటర్న్ మా ఊరు వచ్చేదాల్లో చాలా అంటే చాలా గట్టిగా వర్షం పడింది. చూసారు ఎలా మునిగిపోయి ఈ విడత ఇంకటితో అయిపోయింది అన్నమాట. నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.